తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో చోడవర రోడ్డులో జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ కంచర్ల ప్రకాష్ ఆశీస్సులతో బొడ్డేటి సురేష్ ఆధ్వర్యంలో సామాన్యులకు మంచి విద్యా బోధన కల్పించాలని దృఢ సంకల్పంతో నూతనంగా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిపాబు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు పార్టీలకు అతీతంగా ఏ విధమైన భేదాలు లేకుండా ప్రారంభించి సామాన్యులకు కార్పొరేట్ విద్యా దశగా నడవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు విద్యార్థులు తల్లిదండ్రులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మరొకసారి స్కూల్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బైక్ ఆయన కాన్వర్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా వేదిక మీద అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జ్ఞాన సరస్వతి స్కూల్ నర్సరీ నుంచి అప్పుడు సెవెంత్ క్లాస్ వరకు మీరు చేసేటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు అదేవిధంగా ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒక రకంగా ఉంటే ఎడ్యుకేషన్ కూడా ఫ్యామిలీ కాన్సెప్ట్ చేస్తాడు. మొత్తం ఎవరైతే కరెస్పాండెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పిల్లల్ని మా పిల్లలతో పాటు సొంత పిల్లల్లా చూసుకొని వాళ్ళని ప్రయోగం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా ఇక్కడ